మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కేసంద్రం ఇంటికన్నే మధ్యలో ఈ మధ్యల భారీ వర్షాలకు కొట్టుకుపోయినటువంటి రైల్వే ట్రాక్ వంతెనలా కనిపించిన రైల్వే ట్రాక్ మీదనే ఉన్నాము. ఇక్కడ మరమ్మతులు చురుకుగా జరుగుతున్నాయి. అసలు ఈ వంతెన కొట్టుకుపోదానికి గల కారణాలు ఏంటిది అనేసి మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం పర్టికులర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే కేసంద్రం సంబంధించి విలేజ్ సంబంధించిన చెరువులు ఏవైతే ఉన్నాయో చిన్నవి పెద్దవి అన్ని కలిపి ఒక 9 నుండి 11 చెరువులు కుంటలు అన్ని కలిసి ఉన్నాయి. అక్కడ మనకు విజువల్స్ లో చూసుకున్నట్టయితే 3వ లైన్ కోసం వంతెన వేసుకున్నారు. ఆ వంతెనలో వర్కింగ్ జరిగే స్టేజ్ లో ఉంది. ఆ వంతెనలో వాటర్ ఎక్కువగా సరిపోక ఎక్కువయ్యి ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రైల్వే ట్రాక్ పక్కన వచ్చేసి అక్కడ రైల్వే ట్రాక్ మీద నుండి కూడా నీళ్లు వెళ్ళి మన పెద్దమూరి వాగు ఇంటికన్నా కేసన్న మధ్యలో ఉన్న మా వాగు ఒకటి పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈ వాగులోనికి వెళ్ళి ఈ ట్రైన్ పట్టాలం ట్రైన్ ట్రాక్ మీద నుండి కూడా వచ్చి ఇక్కడ ఈ పెద్దమూరి నుండి పైకి వెళ్ళడం జరిగింది. అదే టైంలో ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ మొత్తం మీదకి నీళ్ళు వచ్చి అక్కడ థర్డ్ లైన్ ఏదైతే ఉందో ఆ థర్డ్ లైన్ మీద నుండి నీళ్లు ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ఈ రైల్వే ట్రాక్ పక్కనకు వచ్చి పైన రావడం జరిగింది. అదే టైంలో సంఘమిత్ర ట్రైన్ అనేది మన కేసన్నగర్ రూట్ లో వెళ్ళడం వలన దానికి ఆ ట్రైన్ ఎక్కువగా స్పీడ్ వెళ్ళడం వలన కింద ఉన్న వాటర్ను మట్టి అన్ని కలిసిపోయి ఒకటేసారి యథావిధిగా కొట్టుకపోయి మొత్తం ఆ ఈ ట్రైన్ మొత్తం ఇటు 100 ఫీట్లు అటు 100 ఫీట్లు రెండు ట్రాక్లు కలిపి ఒక 100 ఫీట్స్ మొత్తం కొట్టుకొని పోయి చాలా భారీ నష్టం జరిగింది. సమయస్ఫూర్తితో ట్రాక్మెన్ చూడడం వల్ల ఒక విధంగా భారీ నష్టం అయితే ప్రాణ నష్టం అయితే అపాయం నుండి తప్పించుకోవడం జరిగింది. కానీ రెండు ట్రైన్లను కేసన్న స్టేషన్లో ఆపేసి ఇక్కడ మరమ్మతులు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ 3వ లైన్ వంతెన నుండి వాటర్ ఇక్కడ 100 వాళ్ళు వర్కర్స్ అయితే చురుకునా చేస్తున్నారు. భారీ వెహికల్స్తో మరియు జేసీబీలతో పెద్ద జేసీబీలతో వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మనం అక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు వాళ్ళకి గత 60 గంటల నుండి ఇక్కడనే టెంట్ మరియు ఫుడ్ అన్ని ఇక్కడే వేసుకుని వాళ్ళు వర్క్ త్వరితగతన చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఆ పక్కన ఆ 3వ లైన్ కోసం వేసిన లైన్ నుండి వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ రావడం జరిగింది. ఆ రావడం పైన కేసన్నగర్ సంబంధించిన ఆ చెరువులు కోరుకొండపల్లి చెరువు అయితేంది, అలంకానపేట చెరువు అయితేంది, చిన్న చిత్క కుంటలు అన్ని కలిపి ఒక 11 వరకు ఇక్కడ మనకు వస్తాయి. ఇక్కడ మనకు ఈ అక్కడ థర్డ్ లైన్ నుండి ఆ థర్డ్ లైన్ అండర్ బ్రిడ్జ్ నుండి ఆ వాటర్ లోపలికి ఫ్లోయింగ్ ఎక్కువయ్యి పక్కకు రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈ ఇక్కడ వరకు వాటర్ వచ్చి ఇట్లా మొత్తం కొట్టుకొని పోయి దీని నుండి ఈ ట్రైన్ ట్రాక్ కూడా మొత్తం ఫ్లోయింగ్లో కొట్టుకుపోయి వంతెన లెక్క ఇప్పుడు మనం ఏదైనా వంతెన లెక్క అయ్యి ఇక్కడ మొత్తం కొట్టుకొని పోవడం జరిగింది. సంఘమిత్ర ట్రైన్ అప్ డౌన్ రెండు ట్రైన్లు కూడా కేసన్నగర్ స్టేషన్లో గుర్తించి అక్కడ పూసపల్లిలో కూడా సేమ్ ఇదే విధంగా అయోధ్య చెరువు అది తెగి కట్ట తెగి పూసపల్లి సేమ్ వంతెన కొద్దిగా నష్టం జరిగింది. బాగానే యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేస్తూ వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు.